ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని మంచి గిట్టుబాటు ధర పొందాలని సింగిల్ విండో చైర్మన్ తన్నేరు బాబురావు అన్నారు. ముస్తాబాద్ మండలంలోని తేర్లమాది, గన్నేరువారిపల్లి, రామలక్ష్మణపల్లి, కొండాపూర్, గూడూర్, మదిగుండ, బదనకల్ గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి, సింగిల్ విండో చైర్మన్ తన్నేరు బాబురావుతో కలిసి ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను వినియోగించుకుని దళారుల బారి నుండి రక్షించుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులను పలువురు సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శరత్రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు సతీష్ చందర్, వెంకటరెడ్డి, మాధారావు, లక్ష్మణరావు, రామిరెడ్డి, కుమరయ్య తదితరులు ఉన్నారు. పోతుగల్ సింగిల్ విండో పరిధిలోని బదనకల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి కృష్ణ మార్కెట్ కమిటీ చైర్మన్ రాణి గారి చేతుల మీద మరియు వారి పాలకవర్గ సభ్యులు, మా సహకార సంఘ పాలకవర్గ సభ్యులు మరియు రైతులు, మిత్రులు, సేవాభిలాషులు అందరికీ మా సహకార సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతులందరూ 2-3 రోజుల్లో మనం దూకిన వెంటనే ధాన్యం డబ్బులు కూడా సిద్ధంగా ఉన్నాయి. 2-3 రోజులు గత సంవత్సరం ఇంట్లో జరుగుతుందో ఇప్పుడు కూడా ఎక్కడ కూడా రైతుల డబ్బులకు ఇబ్బంది లేదు. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించండి, మేము ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటామని చెప్పి మనవి చేస్తాం. వచ్చిన నాతోటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. వచ్చిన గ్రామ పెద్దలందరికీ, వచ్చిన మెంబర్స్ వాళ్ళకు, కౌంటీ మెంబర్స్ వాళ్ళకు పేరు పేరున అందరికీ నా యొక్క ధన్యవాదాలు. చిన్న చిన్న గాలి దేనికైనా మీ ఎన్నంటుంటూ నేను నడిపిస్తూ, మీరు ఎలాంటిదైనా ఇబ్బందులు పడకుండా నాకు చెప్పండి, గవర్నమెంట్కు ఉద్యోగం తీసుకుపెళ్తాను. దాని యొక్క ధన్యవాదాలు.